హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా యమ్మీగా మరమరాల మిక్స్చర్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇలా చేశారంటే మనం ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్స్గా చక్కగా ఇలాగ చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎమ్మి ఎమ్మిగా తినేసేయచ్చండి. విత్ ఇన్ 10 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక 1.5 కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొన్ని పల్లీలను వేసానండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా మనం ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చక్కగా పల్లీలు ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు అదే కళాయిలోకి కొన్ని జీడిపప్పులు వేస్తున్నారండి. ఇలాగ జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ మరమరాలని ఒక బౌల్లోకి వేసుకుందామండి. మనం ఇక్కడ నేను ఒక 2 కప్స్ వరకు కూడా ఈ మరమరాలను తీసుకున్నానండి. ఇక ఈ మరమరాలు వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్రై అవ్వనివ్వాలి వీటిని. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, దీంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పులు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా ఈ బొరుగులకి ఈ కారం ఉప్పు మొత్తం కూడా ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మనకి చక్కగా రెడీ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఒక 1 వీక్ వరకు కూడా చక్కగా మనం ఏదైనా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని మనకు తినాలనిపించినప్పుడల్లా చక్కగా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని తినేసేయచ్చండి. ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.